BRS మేనిఫెస్టో చరిత్రాత్మకం. జడిపి చైర్పర్సన్ దావ వసంత సురేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో జనరంజక మేనిఫెస్టో అని జడిపి చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె టపాసులు కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అందుకు అనుగుణంగానే పార్టీ మేనిఫెస్టో ప్రకటించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్తో పాటు జడ్పీటీసీ మహేష్, సింగ్లండో చైర్మన్లు మైపాల్రెడ్డి, సందీప్రావు, పట్టణ అధ్యక్షుడు సతీష్, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బాలముకుందం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అభ్యర్థులను అందరినీ కూడా మనం గెలిపించుకోవాలి. అదేవిధంగా మా జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు దాదాపు నియోజకవర్గం అంతా కూడా మరి మా గతంలో పార్లమెంటు సభ్యులు ఉన్న కలిసకర సహాయంతో సహకారంతో దాదాపు 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన తర్వాత గతంలో మరి మురికి వాడలతో కంపబడుతున్న పల్లెలు పట్టణాలు ఈరోజు మురికి వాడలు లేని ప్రాంతంలో తయారైందంటే అది ఇళ్ళను ఉన్న నాయకులు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇటువంటి మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలారా, జగిత్యాల పట్టణ ప్రజలారా ఆలోచించి ఓటు వేయండి, భక్తులను బాగు చేసుకోండి, తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని చెప్పేసి విన్నపి చేస్తూ మరి ఇచ్చిన హామీనే నిలబెట్టుకుంటాడు కేసీఆర్. ఇవ్వని హామీలను కూడా మరి అమలు చేస్తున్న తర్వాత కేసీఆర్ గారిని అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను.